గత రెండు రోజులుగా పేపర్లలో వస్తున్న సమాచారం గురించి మాట్లాడడానికి నేను ఒక రెండు నిమిషాలు మీ ముందొచ్చాను. కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రైవేట్ స్కూలు విద్యా సంస్థలు ఫీజుల ఆన్లైన్ క్లాసుల పేరిటి దోపిడీ అని వారు కంటిన్యూగా ఒక రెండు రోజుల నుండి చెప్తున్నారు. అదే వార్త పేపర్లో వస్తుంది. ఈయన 46 జీవో ఏ స్కూలు కూడా అమలు చేయట్లేదు అని చెప్తున్నారు. అసలు 46 జీవో గురించి మీకు పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదా నేను అడుగుతున్నాను. ఎందుకంటే 21/4/2020 ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలో అసలు ఏముందో మీకు తెలుసా? దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో ప్రైవేట్ స్కూళ్ళు 2019/2020 ఉన్న ఫీజులు అదే ప్రకారం ఇప్పుడు కూడా తీసుకోవాలి, ఎలాంటి రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దు అని ఒక మాట అయితే, రెండవ మాట ప్రతీ నెల ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, ఎలాంటి అదనపు ఫీజులు ఎగ్జామినేషన్ పేరిట కానీ ఎలాంటి పేరిట కానీ అదనపు ఫీజులు వసూలు చేయొద్దు అని రెండు అంశాలు. నేను మీకు అడుగుతున్నా, మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క స్కూళ్ళైనా ఈ కాలంలో ఏ ఒక్క రూపాయి ట్యూషన్ ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసినట్టయినా లేకుంటే ఈ జీవోను అమలు చేయనట్టు మీ దగ్గర ఏమైనా డాటా ఉందా? అసలు మీరు డాటా ఉండి మాట్లాడుతున్నారా, నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడుతున్నా, లేకపోతే అవాస్తవాలు అసలు మీకు నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఎంతోమంది ప్రైవేటు స్కూల్ యజమానులు, ప్రైవేటు స్కూల్లో బోధించే టీచర్లు ఆత్మహత్యలకు పాడుపడ్డారు. ఎందుకంటే ఎంతో వాళ్ళు కష్టకాలంలో అసలు వాళ్ళు రోజుకు వాళ్ళకు అవసరమైన డబ్బు లేక ఎంతో కష్టంగా రోజు రోజుకు టెన్షన్స్ తోటి ఆత్మహత్యలు మరియు హార్ట్ అటాక్ తోటి ఎంతోమంది వేల మంది చనిపోయారు. అసలు ఇంత ఈ కష్టకాలంలో ఈ పరిస్థితిని చూసి గవర్నమెంటు ప్రభుత్వం తన వంతు సహాయంగా నెలకు 2,000 రూపాయలు మరియు 25 kgs ప్రతి నెల రైస్ ఇస్తుంది. మీరు ఈ టైంలో ఇంత కష్టంలో ఉన్న ప్రైవేటు స్కూల్ టీచర్ల వైపైనా లేకపోతే యజమానుల వైపైనా మాట్లాడకుండా అసలు మీరు ఇష్టరీత్యంగా ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని, రోజుకు పేపర్లు రావాలి కదా అని, ఏదో అవాస్తవాలు, ఏదో స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఒక టాపిక్ వచ్చింది మాట్లాడాలి, అవగాహన లేకుండా నాలెడ్జ్ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతామంటే ఊరుకునే పరిస్థితి లేదు. నేను ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంగా డైరెక్ట్గా అడుగుతున్నా, మీ దగ్గర వాస్తవంగా ఏదైనా డాటా ఉంటే రండి చర్చిద్దాం, ప్రజల ముందు పెడదాం, వాస్తవాలు ప్రజలకు తెలుపుదాం. నేను రెడీగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దగ్గర అసలు డాటా ఉందా, మీకు అసలు నాలెడ్జ్ ఉందా అని డైరెక్ట్గా నేను సవాల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎంత లక్షల రూపాయల నష్టంలో ఉన్నా మేము యజమానిగా, నేను ఒక యజమానిగా బాధ్యతగా ఈ సమాజంలో ముందు తరానికి స్టూడెంట్స్కి విద్యార్థులకు బోధన అందించాలనే తపనతోటి 25 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము కదా అని మేము ఈ బాధ్యతను నిర్వహిస్తుంటే మీరు ఇక మీరు ఇలాగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఈ మొత్తం ప్రైవేట్ స్కూళ్ళ పైన బురద జల్లటం అసలు చాలా కఠినంగా నేను దీన్ని ఖండిస్తున్నాను. అసలు ఊరికైనా పరిస్థితి ఉండదు. మీ దగ్గర వాస్తవాలు ఉంటే చర్చకు రండి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ చర్చను ప్రజల ముందు పెడదాం. అంతేగాని అవాస్తవాలతోటి ఎలాంటి సమాచారం లేకుండా మీరు మాట్లాడకండి, వాస్తవం ఉంటేనే మాట్లాడండి. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. నిన్ను గట్టిగా నేను హెచ్చరిస్తున్నా, చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడండి అని తెలుపుకుంటున్నాను.